సార్ ఏమనుకోవాలి, మొన్నటి వరకు అంటే ఎప్పుడైతే ఈ నలుగురు రాజ్యసభ ఎంపీలు అటు వెళ్ళారో ఈయనే కావాలని పంపించారు, మళ్ళీ త్వరలో కలవబోతుంది బీజేపీ టీడీపీ అనుకున్నారు. కానీ ఇప్పుడు జీవీఎల్ గారు చేసిన వ్యాఖ్యలు, అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ అది మీరే నిరూపించారు అని చెప్పి మాట్లాడడం, మాకు అసలు కలిసి అవసరం లేదనుకో అని చెప్పడం, ఓవరాల్గా ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది, కానీ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగున్నరేళ్ల తర్వాత ఎట్లుంటేనే చూడాలి. ఇంకోటి తెలుగుదేశం ప్రజలకు కూడా జవాబు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎన్నికల ముందు దానంత దుర్మార్గం లేదు, దానంత నియంత లేడు, దానంత రాక్షసులు లేరు, అసలు వాళ్ళు ఉంటే ఈ దేశానికే నష్టం, వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రానికే నష్టం, అన్యాయం అని చెప్పారు. అవినీతి పౌరులు అడ్డ ఇక అసలు వాళ్ళని చెప్పని పదం ఏం లేదు. అకస్మాత్తుగా ఈ ఈ మూడు నెలల్లో ఏం మారిపోయింది భారతీయ జనతా పార్టీ? అప్పుడు బీజేపీ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా, కేంద్రం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా సరే అది దేశ వ్యతిరేకమైన గండించేవాళ్ళు. లేకపోతే అసలు ఆడేంత చెప్పేది దేశం గురించి, మేము అసలు దేశభక్తులు, వాళ్ళు దేశద్రోహులు, మోడీనే దేశద్రోహి, మోడీ పాకిస్తాన్తో కుమ్మక్కైపోయి పుల్వామా జయించాడని చెప్పలా ఆ రోజున? పుల్వామా సంఘటన జరిగితే మోడీ పాకిస్తాన్తో కుమ్మక్కై ఎన్నికల కోసం చేయించుకున్నాడు, బాలాకోట్ చేయించుకుందనే మాట మమతా బెనర్జీ నన్ను చంద్రబాబు గారు చెప్పింది. అలాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు రకరకాల డెసిషన్ తీసుకున్నారు కదా, ఎందుకని ఒక్కదాని మీద కూడా విమర్శించట్లేదు? ఇప్పుడు పాలసీలు అసలు ఇప్పుడు అసలు మాట్లాడాలి ఆర్థిక మాంద్యం దారుణం ఇవన్నీ, ఇక్కడ ఆర్థిక మాంద్యం గురించి జగన్ అంటున్నారు కానీ మోడీనే అంటలా. ఇంకా ఒక రకంగా పరకాల ప్రభాకర్ గారే బయటకు వచ్చిన వాళ్ళ వైఫ్ మంత్రిగా ఉన్నారు, అసలు ఒక మొక్క మాట్లాడలేదు. దట్ మీన్స్ అంటే మేము ధైర్యవంతమైన పార్టీ, ఇరగదీస్తాము అసలు ఎక్కడో ఉందంటారా చంద్రబాబు గారు కాదు, చాలా క్లియర్ గా కలుపుకోవాలి, కలుపుకోవాలని కాదు కలుస్తారు అనే కలుస్తారు అనే ఆశ కలుపుకోవాలన్న ఆశ, ఆ ఆశకి కలుస్తారులే అన్న నమ్మకం. మనం వాళ్ళు ఏదన్నా ఏమన్నా పడకుండా పట్టించుకోకుండా ఉంటే ఈ కింద వాళ్ళు ఇట్ట మాట్లాడతారు ఫైనల్ గా మనకి. ఇప్పుడు విమర్శించడం మానేస్తే బెటర్, అందుకనే కదా అసలు ఒక్క నాయకుడు అన్న బీజేపీని ఒక మాట అంటున్నారు. ఆ రోజున అసలు బీజేపీని అనని నాయకుడు లేడు, సాధి నేను దగ్గర నుంచి అక్కడ దాకా, ఇప్పుడు అనే నాయకుడు ఒక్కళ్ళు లేరు.